సిద్దిపేట జిల్లా మిరుతుటి మండలం ధర్మారం గ్రామంలో గత 3 రోజుల నుండి చిందు కళాకారులు మహాభారతం భాగవత ప్రదర్శన నిర్వహించారు. సిద్దిపేట మరి సింధు కళాకారులం అండి, మేము చాలా నిరుపేద కళాకారులం అండి. తాతము తాతల నుండి మరి మన అర్జునుల వద్ద త్యాగం అడుక్కుంటూ మరి ఆటలాడుకుంటూ మేము బ్రతికి జీవిస్తున్నామండి. మా బ్రతుకులు ఒక చినిగిన ఇస్తారాకు వలె ఉన్నాయండి. అయినా ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే, మనిషికి 3 ఎకరాల జాగ కావాలి, భూమి కావాలి, డబుల్ బెడ్రూములు కావాలి, మాకు పింఛన్లు కావాలి, కళాకారుల పింఛన్లు మా అందరికీ కళాకారులకు కావాలి. అంటే మేము కోరుకునేవి 3 ముఖ్యమైన ఈ 3 విషయాలు మేము కోరుకున్నాం. మాకు ఇవి మాకు చేయించాలని మరి మేము ముఖ్యమంత్రిని మరి మా మీద దయదలిసి మరి ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మరి మా కళాభివందనాలు చేస్తున్నాము. మరి మా మీద దయదలిసి మాకు ఇవి సహకరించాలని మనవి చేస్తున్నామండి. మరి ఇంతటితో తెలంగాణ వచ్చి నుండి మాకు సహకారం అవుతారని మేమెంతో ధూమ్ధామ్ కార్యక్రమం చేసినాము. అది కాకుండా ఎంతో తెలంగాణ రాకముందుకు 18 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నా. మరి సేవ చేసేటి మేమనగా మా చిందు కళాకారులను అడుగుపట్టిన వాళ్ళని మీకు ఇస్తారేమో కేసీఆర్ అని మేము ఆశపడ్డాము. కావున కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఎటువంటి ప్రభుత్వాలు వచ్చినా మేము ప్రభుత్వాలు మాకు సహకరించింది కానీ మా తెలంగాణ వస్తే మేము తెలుగుకి వస్తాం అనుకున్నాం. ఈ తెలంగాణ నీకు తెచ్చిన భోజనము నేను భోజనం చేసి